హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఈఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఇప్పుడు మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. దేశంలో మొట్టమొదటి 10 లైన్ల జాతీయ రహదారి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మొత్తం ఎప్పటి వరకు అత్యధికంగా 6 లైన్ల జాతీయ రహదారి అయితే మన దేశంలో వేయడం జరిగింది. ఇప్పుడు ఏకంగా 10 లైన్ల జాతీయ రహదారి అయితే వేశారన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ అటు 3 ఇటు 3 మళ్ళీ ఆ చివర అటు 2 ఈ చివర అటు 2 మొత్తంగా 10 లైన్ల జాతీయ రహదారి వేశారు. ఇది దేశంలో ఎక్కడైతే అంటే మనం చూసుకున్నట్లయితే బెంగళూరు మైసూరు నగరాల మధ్య 8,479 కోట్లతో నిర్మించిన జాతీయ రహదారి, 275 కిలోమీటర్లు అనమాట ఇది. సో మోడీ ప్రారంభించారు భారతమాల ఇక్కడ పరియోజన పథకంలో భాగంగా 118 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ మార్గంలో ప్రధాని 6 వరుసల ఇక్కడ ప్రధాన రహదారితో పాటు ఇరువైపులా 4 వరుసల సర్వీస్ రోడ్లు ఉందన్నమాట. ఈ ఉభయ నగరాల మధ్య 155 కిలోమీటర్ల దూరం కాగా వీటి శివార్ల మధ్య ఉన్న దూరం ఏమో 118 కిలోమీటర్ల దూరానికి రాష్ట్ర ప్రభుత్వం భూమిని సమకూర్చగా జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాధికార సంస్థ నిర్మాణ పనులు అయితే చేపట్టింది. సో మొత్తం మేము చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొట్టమొదటి 10 లైన్ల జాతీయ రహదారి మన దేశంలో ఇక్కడ స్టార్ట్ అయిందనమాట. అది కూడా బెంగళూరు మైసూరు మధ్య అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మొత్తం 10 లైన్లు అనమాట, 10 లైన్ల జాతీయ రహదారి అయితే ఇది. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.